నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల పట్టణంలో టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ విలీన గ్రామం చంద్రంపేటలో రసబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్లో వెల్లడించిన రైతు డిక్లరేషన్ అంశాలపై స్థానిక రైతులతో చర్చించారు. విలీన గ్రామాల సమస్యలపై స్థానికులు, రైతుల అభిప్రాయాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతగా కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు ఎవరైనా మన వాళ్ళకి రైతులకు వస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే డాక్టర్లు అంటే ఏమైనా కాంటాక్ట్లు కూడా ఇలా కాంటాక్ట్లు చేసినా కూడా వాడు టీఆర్ఎస్ పార్టీ ఉండి వానికి ఏమైనా అది ఉంటుంది వాళ్ళే ప్యాకేజ్ పెట్టుకుంటూ వాళ్ళది వాళ్ళు చేసుకోండి. ఇలా సైకిల్ మీద బండ మీద తిరిగిన వాళ్ళు కార్లు కార్లు వేసుకొచ్చి చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. మీరు చూస్తున్నారు 8 సంవత్సరాల జరిగిందండి. ఏం చేసేదంటే ఈ రోడ్డు వెడల్పు వేసి డివైడర్ వేసి అరే సిరిసిల్ల ఒక రాంగణ మనకి ఏం కనిపిస్తుంది లైట్లు డివైడర్లు కనిపిస్తున్నాయి. ఒక్క సందర్భం చూడరు మీరు ఏం కనిపిస్తుంది. మనం 2 వరుసలు అంటే ఇక్కడ చక్కదాకా నడిచిరా కొత్త పాద బస్ స్టాండ్ నుంచి శాంతి నగర్ ఇదంతా ఎవరన్నా సార్ పోయే పరిస్థితుంటారా? ఆ ఏంది పరిస్థితి అంటే ఈ రోడ్లు వెలుగులు ఇవ్వడం అంతే ఇక్కడ కేటీఆర్ నియోజకవర్గం ఓ ఇక్కడ చక్కదాకా లైట్లు కనిపిస్తున్నాయి డివైడర్ కనిపిస్తుంది. ఒక సందర్భం చూడరు 2 వరుసలు పడితే ఏం పరిస్థితి చూడాలి. మన సిరిసిల్లకి వచ్చే పరిస్థితి పాద బస్ స్టాండ్లో ఇప్పుడు నాకు 50 సంవత్సరాలే నా జీవితంలో లేదు సిరిసిల్ల ఉంటే ఉంటా నేతన్న విగ్రహం కాడ గీతలో మనిషి పోయేటువంటి నీళ్ళు వస్తాయి. ఒక 2 వరుసలు అంటే ఇవన్నీ ఎందుకు ఈ నాలాలు వచ్చేటువంటి ఎవరైతేనో కబ్జాలు చేసి అవి ఇళ్లకు పర్మిషన్ ఇచ్చి ఈ నాయకులు అవి ఏవైతే కబ్జాలు చేసి అవి అమ్ముకున్నారు. రచ్చబండలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల విలీన గ్రామంలో అయినటువంటి చంద్రపేటలో ఈరోజు రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మే 6 నాడు వరంగల్ సభలో కొన్ని లక్షల మంది వచ్చినటువంటి ఆ భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏవైతే రాహుల్ గాంధీ గారితో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారితో ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏవైతే 9 అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ రైతులకు గడప గడపకు రైతుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాలను చెప్పేటువంటి భాగంలో ఈరోజు ఇక్కడ చంద్రపేటలో రచ్చబండ కార్యక్రమం ఈ కూడలో జరుగుతూ ఉన్నది. రైతులందరూ కూడా మేము అడగకముందే చెప్తా ఉన్నారు ఈ యొక్క పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ఫస్ట్ వరేస్తే ఊరని చెప్పి ఆ విధంగా మమ్మల్ని మభ్యపెట్టి ఆ మభ్యపెట్టి కేంద్రం కొనాలనేటువంటి లేకుంటే రాష్ట్రం కొనాలనేటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి మాయా మాటలతో ఇలా దాదాపు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు 3 ఎకరాలు 2 ఎకరాలు కూడా వరేసినటువంటి పరిస్థితులు అవ్వలేదు. ఆ విధంగా ఒక్కొక్క రైతు దాదాపు మొత్తం సగానికి సగం నష్టపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ చంద్రపేట గ్రామ రైతులందరూ చెప్తా ఉన్నారు. అదేవిధంగా పండించినటువంటి పంట ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటను మేమైతే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే 20 నుంచి 25 రోజులు అక్కడ పడిగాపులు ఇప్పుడు కాంటా కోసం కాంటా వేసిన తర్వాత 640 కిలోలు 600 వేయాల్సినటువంటి కాంటా ఇలా 43, 44, 45 కిలోలు ఇలా జోకి రైతుకు అట్లా ఆ విధంగా కాంటలో దాదాపు 4 నుంచి 5 కిలోలు నష్టపరచడం. ఆ విధంగా ఏదైతే రైతు నాకు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి 2-3 రోజులకు ఒక్కసారి వచ్చి ఆ కొనుగోలు సెంటర్కి వచ్చేటువంటి ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నదో అప్పటి వరకు రైతు అక్కడనే పడిగాపులు కలుసుడు. ఒకవేళ తీసుకుపోయినటువంటి లిఫ్ట్ చేసినటువంటి ధాన్యాన్ని అక్కడ రైస్ మిల్లర్లో కనీసం 10 నుంచి 15 కిలోలు ఒక క్వింటాల్కు 10 నుంచి 10 కిలోలు అక్కడ వాళ్ళకి కోత పెట్టడం. ఈ విధంగా రైతులం మేము పూర్తిగా నష్టపోయిన మా పరిస్థితికి ఇది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇలాంటిది లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ విధంగా రైతులను ఏ విధంగా మాయమాటలు చెప్పి వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఏ విధంగా వీళ్ళు నష్టపోయినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలాగే విలీన గ్రామమైనటువంటి చంద్రపేటలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 5 సంవత్సరాల వరకు ఎలాంటి పన్ను వేయించాలని చెప్పి అది అట్లే మభ్యపెట్టి ఇవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వకపోవడం, ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ లేకుంటే ఏది రేషన్ కార్డు కానీ ఒక్కటి కూడా విలీన గ్రామంలో ఇవ్వకపోవడం, మౌలిక వసతులలో ఏవి కూడా లేవు. ఇలా భగీరథ ద్వారా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ.
ఈ విధంగా చెప్పుకుంటూపోతే అసలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క పైపై మెరుగులు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప లోపటిగా చూస్తే ఇక్కడ ఏ రైతు కానీ సామాన్యుడు కానీ బ్రతికేటువంటి పరిస్థితి లేదు. మౌలిక వసతులు కూడా ఏమాత్రం కూడా ఇక్కడ లేకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదేదే చెప్తుందో అదే చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 100,000 రూపాయల రుణం ఏకకాలంలో మాఫియా స్థానం చేసింది, ఉచిత విద్య ఇస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీ రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కానీ, లేకుంటే డిఎస్సీ ద్వారా ఎందరో మందికి డిఎస్సీ కానీ నోటిఫికేషన్ ద్వారా ఎన్నో వేల మంది ఉద్యోగాలకు కల్పించడం కానీ, ఈ విధంగా ఆరోగ్యశ్రీ పేదలకు ఈ 104 ద్వారా ఇంటికి వచ్చి వాళ్ళని తీసుకోపోవడం, 108 సేవలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పునర్భావం అండి, ఏదే తప్పనిసరిగా ఇలా రాష్ట్రంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతులకు 200,000 రుణమాఫీ ఏకకాలం చేస్తామనేటువంటి హామీ ఇస్తా ఉన్నది. అలాగే భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఎకరాకు ఇచ్చి కౌలు రైతుల డిక్లరేషన్ వరంగల్లో జరిగినటువంటి సభలో మరి రైతులకు ఇలా లాభసాటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే రైతులు ఉన్నారో 200,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ, అదేవిధంగా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 1,00,000 రూపాయలు మరి ఏకకాలంలో మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రాలే, కాంగ్రెస్ డిక్లరేషన్ గురించి చెప్పడం, మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చినందుకు ఈ రైతులందరినీ రచ్చబండకు పిలిపించి రచ్చబండలో ఇవన్నీ చర్చించడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వలే. అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ఇప్పటి వరకు ఒకటి ఇవ్వలే. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, నువ్వేమో 2 కోట్లు ఇస్తా అంటే ఏమై అంటే నువ్వు ఇంటికి ఉద్యోగం ఇస్తే నీదేది అన్నట్టు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే దొంగలు ఉరువంచుకున్నట్టుంది కాబట్టి మీరు ఇద్దరు కూడా నువ్వు ఏడాదికి 2 కోట్లు అంటే ఇప్పుడు 8 16 కోట్లు నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తే చాలు, అందరూ కూడా బాగుపడతారు. మీరు ఇయ్యరు, మీతో కాని పని కానీ, ఎందుకంటే ఇప్పుడే మరి ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుగురించి మరి రైతులకు కూడా, రైతులు ఎవరైతే ఈ ఇప్పుడు వరేసుకుంటే ఊరే అన్నటువంటి, ఎవరైతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి 50% వేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానీ బీసీలకు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి కూడా మరి అసైన్మెంట్ భూములు పంచడం జరిగింది. ఆ అసైన్మెంట్ భూములను కూడా గుంజుకోవడానికి తీసుకొని మరి ప్లాట్లు చేసి అమ్మటానికి కూడా ఒక ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు గుంజుకుంటున్నారు. శ్మశాన వాటికలకు దానికోటి రైతు వేదికలకు గుంజుకుంటున్నారు. అవి ఎస్సీలే, అవి ఇప్పుడు ఎవరైతే భూములు ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే దొరలు ఉన్నారో, రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే తీసుకోవాలి. 1 ఎకరం 2 ఎకరం ఉన్నటువంటి ఎస్సీ బీసీల దగ్గరికే గుంజుకొని ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అందరూ కూడా గమనించి మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మీ మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలతో వేధిస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ. ఈరోజు జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ వద్ద గల భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యాలయం ఎదుట ప్రధాని మోడీ దిష్టి ముమ్మదగ్ధం చేసి బైఠాయించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ఉన్న వైఖరి నిరంకుశత్వంగా వాళ్లకు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వెనకడ రజాకాలంలో వాళ్ళని అన్నది మర్పిస్తూ
అధికారం చలాయిస్తున్నారు. కబర్దార్, వచ్చే ఎన్నికలలో మేము ఒక్కొక్కళ్ళు ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకునే చూస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద వారి మీద కేంద్ర ఐటీ రైడు ఆర్ ఐడు ఎప్పుడు ఎలక్షన్ కన్నా ముందు బెదిరించుడు. ఇట్లా మనకు రెండు, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి బెంగళూరు కర్ణాటక, ఇట్లే రైడ్ చేస్తాం. అన్ని బెదిరించుకుంటూ మాకు అధికారం ఇచ్చింది ప్రజలు, దాన్ని ఎక్కడికక్కడ వీళ్ళు డబ్బులతో ఇట్లా భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని నాశం చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ ప్రభుత్వాలు స్థాపించుకుని పోతున్నారు. ఇదా మోడీ చిక్కుండాలండి. ఈరోజు ఎటువేటు విధానులు, బదానీలు, ఇంకా డబ్బులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎవరి మీద రైడు లేదు. వాళ్ళ దేశానికి ఆ కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం, వారి కుటుంబం, వాళ్ళ సొంత ఆస్తులు ఈ దేశానికి ఇచ్చిన వాళ్ళు. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారు కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఇదా మీకెవడు అది లేడు, పేదటోడు లేడు. ఇక్కడ నీ ఐటి చేసుకో, పూర్తి చేసుకో, ఏం చేసుకోవడో చేసుకో. నిన్ను గట్ట తీసుకొచ్చాను. నిన్ను ఎక్కడికక్కడ నువ్వు ఇట్లే చేసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పెద్ద ప్రధానమైన ఉద్యమం చేపట్టా. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పాటించిన డైరెక్షన్ మీద ఈ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎక్కడ విరమించేది లేదు. హెరాల్డ్ కేసులో ఈ యొక్క అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా నిరసనగా ఈ రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, యువ నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈడీ ఆఫీస్ ముందు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే సత్యాగ్రహ కార్యక్రమం ఉన్నదో అది ఈడీ ఆఫీస్ ముందు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి గాంధీ భవన్లో కానీ కార్యక్రమాలు చక్కగా అక్కడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సర్కార్ అగ్రనేతలందరూ ఈ యొక్క ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సత్యాగ్రహ కార్యక్రమాన్ని ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రనేతలను, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ యొక్క వారి యొక్క అనుల్యతను వల్ల పోలీసుతోని ఆఫీసులకు చొచ్చుకపోయి అగ్రనేతలను ఘోరంగా కొట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని, శాంతి యాత్ర కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి చలో రాజ్భవన్కు చేస్తునేటువంటి క్రమంలో ఇక్కడున్నటువంటి రహస్య ఒప్పందంతో సాగుతున్నటువంటి బీజేపీతో సాగుతున్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందినటువంటి పోలీసులు ఈరోజు నిన్నటి రోజు మా యొక్క కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఒక్క ఉదుటన శాంతియుతంగా చేస్తున్న యాత్రను ఘోరంగా ఎక్కడికక్కడ అరెస్టు, అక్రమంగా అరెస్టులు చేస్తూ అలాగే ఎక్కడి అగ్రనేతలను అక్కడ ఘోరంగా గొడ్డును బాధలంటే కొట్టినటువంటి సంఘటనకు మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ అలాగే మా ఏదైతే భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ గారిని, ఇక్కడ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారిని, అలాగే పిసిసి నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏ విధంగా గొడ్డును బాధలంటే కొట్టి వాళ్లకు ఫ్రాక్చర్లు అయ్యి అయినా కూడా విడిచిపెట్టకుండా ఘోరంగా కొట్టడం, స్త్రీలను చూడకుండా రేణుకా చౌదరి గారిని నూకడం, ఈ విధంగా మా యొక్క కాంగ్రెస్ నేతలు ఎవరైతే మహిళలను చూడకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టమైనట్టు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇది పూర్తిగా బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందంగా వీరిద్దరు చూపుకు మాకు బీజేపీ వ్యతిరేకం అంటున్నారు. కానీ ఇలా బీజేపీ చేసేటువంటి సంఘటనకు ఇలా టీఆర్ఎస్ ఒత్తుపడి ఇక్కడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీసులందరూ మా రాష్ట్ర కాంగ్రెస్ మీద ఈ విధంగా ఘోరమైనటువంటి ఏదైతే ఆశవిక ఆటవిక చర్య చేపట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఇలా బీజేపీ ఎవరైతే ప్రధాని మోడీ ఈరోజు రాష్ట్ర
పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇయాల దేశ ప్రధాని నరేంద్ర మోడీది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇలా ఒక విధంగా చూడండి, ఇలా అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దలు సోనియా గాంధీకి ఐడి నోటీసులు ఇచ్చాడు ఇవ్వడం అనేది ఈ భారతదేశానికే సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే వారి కుటుంబం, వారి తాత కానీ, వారి అమ్మ కానీ, వారి తండ్రి కానీ ఇలా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పెద్ద నాయకులు ఇలా వారి మీద ఈ నోటీసులు ఇచ్చాడు అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూడండి, ఇలా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్నత సంపన్నుడు, ఆయనే సంపాదన కాదని భారతదేశం కోసమే ముడిసరుకు కొట్లాడి ముడిసరుకులు తీసుకొచ్చి భారత ప్రజలను కాపాడిన ఘనత ఇలా పెద్దలు నెహ్రూ గారు కానీ ఇటువంటి కుటుంబాన్ని ఇలా ఇవ్వడము అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇది పిరికిపంద చర్య, రాబోయే తరంలో ఇలా ప్రజలు చూస్తారు. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ముందంజలో ఉంటుంది అని కూడా మనవి చేయొచ్చు. ఇటువంటి చర్యలు పాటుపడితే ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీన తరఫున ఉద్యమాలు చేస్తామని, తప్పకుండా ఉద్యమాలు చేసి కనువిప్పి విధంగా ప్రజలను చూస్తామని. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో శాంతినగర్ సిరికొండ ప్రధాన రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఎంపీపీ మాలోతు బూలా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు కళావతి, సర్పంచ్ కమటం మల్లేశం, ఎంపీటీసీ బానోతు పద్మ, రైతు బంధు అధ్యక్షులు ఎడ్ల సాగర్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సిరికొండ ఆర్ఎండ్బి ఏఈ అంజయ్య పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి శాంతినగర్ మరియు చుట్టుపక్కల గ్రామాల మండలాల ప్రజల ప్రధాన సమస్య సిరికొండ వేములవాడ రోడ్డు శాంతినగర్ గ్రామం నుండి వెళ్ళేది అవతల వైపుకు ఇవతల వైపుకు బ్రహ్మాండంగా బీటీ రోడ్డు, అట్లాగే కల్వర్ట్స్ సుందరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు, అట్లాగే ఆర్ఎండ్బి శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ రోడ్డుపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వేములవాడ సిరికొండ రోడ్డు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శాంతినగర్ గ్రామంలో సీసీ రోడ్డు వేసుకోవడానికి చాలా రోజులుగా మనం పెండింగ్లో ఉంది. ఎట్టకేలకు మంత్రి గారి చొరవతోటి శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ప్రాతినిధ్యంతో గౌరవ మంత్రివర్యులు మన ప్రియతమ నేత కెటి రామారావు గారి సహకారంతో 54 లక్షల రూపాయలతోని ఈ రోడ్డు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. త్వరితగతిన వర్షాకాలం లోపల ఆర్ఎండ్బి ఏఈ గారిని, అట్లాగే గౌరవ మిత్రులు కాంట్రాక్టర్లు గారిని కోరుతా ఉన్నాం. మంచిగా నాణ్యతగా వేసి వర్షాకాలం లోపల ఈ గ్రామస్తులకు, ఈ రోడ్డు వెంబడి నడిచే ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేసి ఇవ్వవలసిందిగా మనందరి తరఫున వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన మరొకసారి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ గారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే మన ప్రీతమ మంత్రివర్యులు మన సిరిసిల్ల శాసనసభ్యులు గౌరవనీయులు కెటి రామారావు గారికి, అట్లాగే ఆర్ఎండ్బి మంత్రి గారు మిత్రులు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, వారందరికీ కూడా మనందరి తరఫున ఈ రోడ్డు మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా. గాంధీజీ కలలుగన గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతి ద్వారా సాధ్యమైందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కనకటి నాగయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ, తెరాస పార్టీ మండల అధ్యక్షులు కత్తరపక కొండయ్య, సెస్ డైరెక్టర్ మేడుదల మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్డు మెంబర్లు ఉన్నారా? బయట
మంచిది కాదు అదే అంటున్నా అన్నా పంపలు పంపుతున్నా పది నిమిషాలు జై తెలంగాణ క్లబ్బింగ్ బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవానికి అదేవిధంగా పల్లె ప్రజల రవిశంకర్ అన్న గారికి అందరికీ ఈ గ్రామ ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు వివరణ జరిగింది ప్రకారం ప్రతిరోజు 3వ తారీఖు నాడు శుక్రవారం బోయినపల్లి ఎలా అయితే సరిగ్గా 7.5 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే, ప్రజలు ఎట్లుండే, వాళ్ళ పరిస్థితులు ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ ఎట్లయింది 7.5 సంవత్సరాలుగా అనేది ముఖ్యంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా పరిపాలన చేశారు, ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరిగింది అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, నక్సలైట్ల ఎన్కౌంటర్ ఈ మూడు తెల్లారులేస్తే పేపర్ల కనబడే వార్తలు. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, అదేవిధంగా మరి నక్సలైట్ల ఎన్కౌంటర్ ఇవి మూడు రెగ్యులర్ గా పెద్ద పేపర్ల చూస్తే కనబడే ఇవి ఇలా పేపర్ల లేవు. ఈ పేపర్లలో ఈ వార్త ఉండకాలి. తాగే నీళ్ల కోసం కొట్లాడేటువంటి సందర్భం ఉండే, ఎండాకాలం వచ్చిందంటే నల్ల నీళ్ల కోసమే బిందెలు బిందెలు కొట్లాడుతుండే, నీళ్లు తాగే నీళ్ళు దొరకకు, సాగు చుక్క నీరు లేక ఈ ప్రాంతం నుంచి బొంబాయికో, భీవండికో, మస్కట్ కో, దుబాయ్కో పోయి మా అన్నలు ఆడపోయి వలసలు పోయి బతికారు. మా అక్క జల్లెళ్ళు అయితే బిల్డింగ్ తీసుకొని బతికారు. ఇది సరిగ్గా 7.5 సంవత్సరాల కింద చరిత్ర చెప్తారంట. ఇది 70 ఏళ్ల కింద 100 ఏళ్లకు చెందా లేదా? వచ్చిన తెలంగాణ ఇవాళ దేశంలో ఎక్కలేనటువంటి విధంగా అభివృద్ధి చెందుతుందా లేదా? ఇక్కడ మా అంగన్వాడీ కార్యకర్త ఉందా, ఉన్నారా ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరన్నా? నమస్తే. ప్రజలకు తెలాలగా తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏం జరిగింది, ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది అనేది తెలియాలి. మేము చెప్తాం, మేము చెప్తే ఎమ్మెల్యేగా మేము చెప్పినామని అంటారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఏదో చెప్తారు పోతారు అంటారు. కానీ సాక్షాత్తుగా ఆమె చెప్తే తెలుసు అంగన్వాడీ డ్యూటీ ఏం చేస్తుంది, ఆమె ఆ యొక్క ఆశా వర్కర్ ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియాలి, ఎట్లా తెలియాలి? ఇంటింటికి పోయి గోళీలు ఇస్తాను. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బుగ్గరాయేశ్వర తండ గ్రామానికి చెందిన గుడుంబ అమ్మకం అనుమానితులను ఈ రోజు తహసీల్దార్ జయంత్ ముందు బైండ్ ఓవర్ చేశామని తెలిపారు ఎక్సైజ్ సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్. బైండ్ ఓవర్ అయిన వారు భవిష్యత్తులో ఎక్సైజ్ నేరానికి పాల్పడమని హామీ పత్రం తహసీల్దార్ కు సమర్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సర్దార్ అలీ, కానిస్టేబుల్ రాజు, రాజేందర్, ప్రదీప్, మల్లేష్, భవానీ, దివ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుకల్ గ్రామంలో గల సీతారామ చంద్రాలయంతో పాటు శివాలయాలను సందర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్. ఆయన వెంట బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి, అవనూరు రమాకాంతరావు, జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వేములవాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షులుగా పంపరి శంకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అరుణ్ జ్యోతి వెల్లడించారు. అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులుగా కూర లక్ష్మణ్, కార్యదర్శిగా కూర ఎల్లయ్య, డైరెక్టర్గా పంపరి దేవయ్య, కూర రవీందర్, కూర అనిల్, కూర పూర్ణచందర్, పంపరి గోపాల్, పంపరి శివకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అరుణ్ జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కూర దేవయ్య, కూర పరశురాములు, దీటి గణేష్, దీటి శంకర్, పంపరి అభిలాష్, కూర రాజు, పూస రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎలక్షన్స్ అతి అద్భుతంగా జరిగినది. ఎటువంటి దొల్లి గుర్తాలు లేకుండా ఇనానిమస్గా ఒకరు శంకర్ జరగలేదు. ఉపాధ్యక్షులుగా కూర లక్ష్మణ్, ఎల్లయ్య, డైరెక్టర్ కూర అనిల్, కూర పూర్ణచందర్, పంపరి గోపాల్, కూర పూర్ణచందర్, అశోక్, మిగతా ఆరు డైరెక్టర్లు ఏకమైన ఈ శుభ సందర్భంగా ఈరోజు పూలమాలతో సన్మానం జరిగింది. నేను గత 15 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అధ్యక్ష పదవి ఆల్రెడీ పదవిలో ఉన్నాను. ఈసారి ఇప్పటితో విరమించుకోవడం జరుగుతున్నది. కొత్తగా నూతన అధ్యక్షులు పంపు చంద్రశేఖర్ శంకరయ్యను ఎన్నుకోవడం జరిగింది. ఇంత పూర్తి బాధ్యతలు చేసి బాధ్యత రహితంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో, సంఘాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏకగ్రహ ఎన్నికం ఎందుకు జరిగింది దాన్ని మేము సాధిస్తున్నాం. డైరెక్టర్ ఎన్నిక జరిగింది, 9 మంది ఎన్నిక అయినారు. వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి పదవుల ద్వారా అందరూ డైరెక్టర్ నియమించుకున్నారు. ఇంకోటి ఏంటంటే సమన్వయంగా మంచిగా ఈ సంఘం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి డిక్లరేషన్ ఇవ్వాలి ప్రెసిడెంట్ చేతులు ఎక్కడ ఏకత్వం వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇక్కడ చాలా
ఉండడం జరిగింది. కాబట్టి ఈ విషయం నాకు అందరి దృష్టికి రావాలని తెలియపరుస్తున్నాను. నా పేరు ఆనందజ్యోతి, కోపరేటివ్ అసిస్టెంట్ మినిస్టర్, కోపరేటివ్. మత్స్య పారిశ్రామిక శాఖ సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎటెండ్గా నిన్నున్నాను. సంఘ సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. నాపై నమ్మకంతో నన్ను ఎటెండ్గా నిన్నున్నాను. వారికి ఎలవేళలో ఉంటూ వారి సహకారంతో సంఘాభివృద్ధి ఎక్కువ చేస్తానని నేను తెలుపుతున్నాను. ఇకపై వారందరికీ తీవ్రపడుతూ ఉంటానని విజ్ఞప్తిస్తున్నాను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ ఈ రోజు పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేడు వేములవాడ పట్టణం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం నాయకులున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.